हाय व्यूअर्स, वेलकम टू वेरैस तेलुगु चैनल। ना लास्ट वीडियो लो टेक्निकल एनालिसिस अंटे एंटी, टेक्निकल एनालिसिस एंदुकु चेयाली, टेक्निकल एनालिसिस वल्ल लाभम एंटी, दान्नी एंतवरकु नम्मी मनं ट्रेड चेयवच्चु अन्न विषयालनु डीटेल गा एक्सप्लेन चेशानु। ई वीडियोलो सीईओलकु सीएफओलकु एंदुकु अंत एक्कुव सालरीस पे चेस्तारु, सीईओस नि एला अपॉइंट चेस्तारु, एंदुकु रिजाइन चेस्तारु, मनं ओक कंपनीलो इन्वेस्ट चेसे मुंदु आ कंपनी ओक सीईओ ने चूसी इन्वेस्ट चेयाला वद्दा अन्न विषयालनु ई वीडियोलो डीटेल गा चेप्पबोतुन्नानु। दानिकंटे मुंदु व्यूअर्स, मीरु गनक मा चानल नी फस्ट टाइम विजिट चेस्तुन्नट्लयिते किंद उन्न रेड कलर सब्सक्राइब बटन क्लिक चेसी पक्कने उन्न बेल ऐकान नी टैप चेयडं द्वारा नेनु चेसे वीडियोस नी मी मोबाइल की नोटिफिकेशन गा पोंदोच्चु। इंका टापिक लोकी वेल्दां। मनंदरिकी बागा परिचयं उन्न गूगल कंपनी सीईओ सुंदर पिचाई यान्युअल इनकम 3500 कोट्लु, माइक्रोसॉफ्ट सीईओ सत्यम नादेल्ला यान्युअल इनकम 5100 कोट्लु, एडोब सिस्टम सीईओ संतानु नारायण 4500 कोट्लु, मास्टरकार्ड सीईओ अजय बंगाकी 5200 कोट्लु। इला ओकटि कादु रेंडु कादु, आईबीएम, पेप्सी, टेस्ला, कोकाकोला, ऐपिल, वाल्मार्ट, अमेज़न इला एन्नो कंपनील सीईओलकी कोन्नि वंदल कोट्लु वेल कोट्लु आ कंपनीलु पे चेस्तू उंटायि। दान्नि चूसिन मनकी ओक डौट् वस्तुंदि, ఎందుకని సిఈఓస్ సిఎఫ్ఓస్ కి అంత అమౌంట్స్ పే చేస్తారు అని, అసలు వాళ్ళంతగా ఏం పని చేస్తారు అని? సిఈఓలు కంపెనీలో జరుగుతున్న అన్ని ఆపరేషన్స్ కి కారకులు అవుతారు, బిజినెస్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలు సిఈఓలే చూసుకుంటారు। ఈ కంపెనీతో వేరే కంపెనీకి మంచి రిలేషన్స్ ని ఏర్పర్చి రెండు కంపెనీలకి బెనిఫిట్ కలిగే విధంగా చేయడం సిఈఓకి తెలియాలి। ఉదాహరణకి केएफसी लो चाला बेवरेजेस अम्मच्चु कानी पेप्सी अम्मुतायी, देनी वल्ल अटु केएफसी की इटु पेप्सी की इद्दर की बेनिफिट दक्कुतुंदी। केएफसी की पेप्सी चाला तक्कुव धरके लभिस्तुंदी, पेप्सी की नार्मल गा अय्ये सेल्स कंटे कूडा इप्पुडु अधिकंगा सेल्स अवुतायी। सो पेप्सी की लाभं तो पाटुगा ब्रांड इमेज पेरगडं कूडा जरुगुतुंदी, दीनी वल्ल सेल्स पेरुगुतायी, क्रमंगा शेर होल्डर्स की एक्कुव प्राफिट्स रावडं, वेल्थ मैक्सिमाइजेशन जरगडं जरुगुतुंदी। సీఈఓ అనేవాడికి విజన్ ఉండాలి। ఇప్పుడు మనం ఈ పని చేస్తే కంపెనీ మరొక 10 సంవత్సరాల్లో ఏ రకంగా ఉంటుంది, ప్రస్తుతం మనం తీసుకుంటున్న యాక్షన్స్ వల్ల కంపెనీకి బెనిఫిట్ ఏంటి అని। ఫేస్‌బుక్ ని స్థాపించిన మార్క్ జుకర్బర్గ్ ఇదే విజన్ తో ఆలోచించి ఫ్యూచర్ లో సోషల్ మీడియాకి డిమాండ్ పెరిగి ఎక్కువ డబ్బులు వస్తాయి అన్న ఒక విజన్ తో ముందుగానే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లను కొనేశాడు। జుకర్బర్గ్ విజన్ తో చేసిన ఆ ఒక్క పని फेसबुक रूपरेखलने मार्चेसिंदे। इप्पुडु फेसबुक लिमिटेड सोशल मीडिया मार्केट लो नंबर वन किंद उंदी अंटे दानिकि कारणं आ रोज जुकर्बर्ग विजन तो चेसिन पनी। सीईओ की विजन मात्रमे उंटे सरिपोदु, मिशन कूडा तेलियाली। दीनिकि बेस्ट एग्जांपल कैडबरी। कैडबरी सीईओ केवलं ओक्क संवत्सरानिकि ई टारगेट रीच अव्वालि, 5 इयर्स की इंत टारगेट रीच अव्वालि अनि चिन्न चिन्न मिशन्स नि क्रियेट चेसि वाटिनि रीच अवडं वल्ल कैडबरी इप्पुडु चाक्लेट्स लो नंबर वन किंद निलिचिंदि। अंते कादु, ఒక సీఈఓ ఎప్పుడు ఆప్టిమిస్టిక్ గా ఉండాలి, రిస్క్ టేకింగ్ నేచర్ ఉండాలి, అలాగని కంపెనీని రిస్క్ లో పెట్టకూడదు, జస్ట్ బిజినెస్ రిస్క్ మాత్రమే ఉండాలి। ఇవన్నీ ఒకేతైతే సీఈఓకి ఉండవలసిన మరో బిగ్గెస్ట్ క్వాలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్। ఎంతటి జటిలమైన సమస్య ముందుకు వచ్చినా దానిని నవ్వుతూ పరిష్కరించాలి, సమస్యని కేవలం మాటలతోనే సాల్వ్ చేయడం, కంపెనీ పరువు కాపాడడం, కంపెనీలో బేట్ మ్యాటర్స్ ని రీసాల్వ్ చేయడం అనేది సీఈఓ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది। షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ని యూస్ చేసి కంపెనీ యొక్క వాల్యూస్, టర్నోవర్స్ ని పెంచడం, స్టాక్ మార్కెట్ లో కంపెనీ యొక్క షేర్ వాల్యూ పెరిగే విధంగా స్ట్రాటజీస్ అప్లై చేయడం లాంటివి సీఈఓ వంతు। ముఖేష్ అంబానీ సీఈఓ గా ఉన్న రిలయన్స్ లో జియో అనే దాన్ని మొదటిసారి ఫ్రీగా అనౌన్స్ చేసినప్పుడు షేర్ హోల్డర్స్ అందరికి భయం వేసి షేర్స్ ని అమ్మేశారు, కానీ అంబానీ గారు వెంటనే మీటింగ్ పెట్టి తన స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేయడంతో వాళ్ళు ట్రస్ట్ ని కోల్పోకుండా తిరిగి షేర్స్ కొనడం స్టార్ట్ చేశారు। ఆ రోజు ముఖేష్ అంబానీ గారు అప్లై చేసిన ఆ స్ట్రాటజీ ఇప్పుడు టెలికాం రంగంలో జియోని మార్కెట్ లీడర్ కింద నిలబెట్టింది। సో సీఈఓకి ఇటువంటి స్ట్రాటజీస్ అప్లై చేయగలిగే మేధాశక్తి ఉండాలి, గతంలో చేసిన తప్పుల నుండి కూడా నేర్చుకోవడం రావాలి। ఒక వ్యక్తికి ఇన్ని క్వాలిటీస్ ఉంటేనే అతన్ని సీఈఓ కింద కంపెనీ ఎంపిక చేస్తుంది, ఇదే ఒక ఎంప్లాయీకి సీఈఓకి ఉండే తేడా। అందుకే సీఈఓలకి అంతంత డబ్బులు పే చేసి కంపెనీలు అపాయింట్ చేసుకుంటాయి। మరి ఇటువంటి సీఈఓని ఎలా అపాయింట్ చేస్తారు అంటే జనరల్ మీటింగ్ పెట్టి షేర్ హోల్డర్స్ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కలిసి సీఈఓని అపాయింట్ చేస్తారు। ఒకవేళ సీఈఓలు షేర్ హోల్డర్స్ లేదా బోర్డు యొక్క
ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వకపోతే సీఈఓ జనరల్ మీటింగ్లో రిజైన్ చేయవలసి వస్తుంది. అయితే ఈ సీఈఓకి మినిమం 21 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది. మీకు 21 ఏళ్ళు దాటితే మిమ్మల్ని సీఈఓ కింద పెట్టుకుంటారు. తిరిగి 70 ఏళ్ళు దాటిన వాళ్ళు సీఈఓగా రిజైన్ చేయాలి. ఒకవేళ 70 ఏళ్ళ తర్వాత కూడా సీఈఓగా కొనసాగాలి అంటే జనరల్ మీటింగ్లో స్పెషల్ రెజల్యూషన్ని పాస్ చేయవలసి వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్ని ఇవ్వవలసి వస్తుంది. కేవలం సీఈఓ మాత్రమే కంపెనీని అంత ముందుకి తీసుకువెళ్ళడు. సిఎఫ్ఓ అనే మరొక వ్యక్తి కంపెనీని కనపడకుండా నడిపిస్తాడు. కంపెనీకి ఎంత ఫండ్స్ అవసరమవుతాయి, ఆ డబ్బుల్ని కంపెనీ ఎలా సమకూర్చుకోవాలి అనే దాని గురించి ఈ సిఎఫ్ఓ ఆలోచిస్తాడు. కంపెనీ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి, ఎంత డెట్ ఉండాలి, ఎంత ఈక్విటీ ఉండాలి, అవి ఏ రేషియోస్లో ఉండాలి, ఏ రేషియోలో ఉంటే కంపెనీకి బెనిఫిట్ పొందుతుంది అన్న అంశాలను సిఎఫ్ఓ ఎస్టిమేట్ చేస్తాడు. కంపెనీ ఏ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కంపెనీకి ఫ్యూచర్లో ఎంత లాభం వస్తుంది, పోర్ట్ఫోలియోని ఎలా చేంజ్ చేస్తూ ఉండాలి అన్న విషయాలను సిఎఫ్ఓనే చూసుకుంటాడు. ఒకవేళ కంపెనీలకి ఎక్కువగా లాభాలు వస్తే బోర్డ్ డివిడెంట్ని డిక్లేర్ చేయాలి అని అనుకుంటే సిఎఫ్ఓని బోర్డ్ సంప్రదిస్తుంది. సో అప్పుడు సిఎఫ్ఓ డివిడెంట్ని పే చేయాలా వద్దా, లేదా రిజర్వ్ రూపంలో మన వద్దే ఉంచుకోవాలా, ఒకవేళ పే చేస్తే డివిడెండ్స్ ఎంత పే చేయాలి, ఎంత పర్సంటేజ్ పే చేయాలి, ఇంటర్మ్ డివిడెండ్స్ పే చేయాలా వద్దా అన్న అంశాలను సిఎఫ్ఓనే నిర్ణయిస్తాడు. సిఎఫ్ఓ ఇచ్చిన సజెషన్ మేరకు బోర్డ్ నిర్ణయం తీసుకుంటుంది. ఒక కంపెనీకి క్యాష్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్కి ఫండ్స్ని సమకూర్చడం చాలా ఇంపార్టెంట్. అలా కంపెనీకి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ని సిఎఫ్ఓనే చూసుకుంటాడు. క్యాష్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తాడు. ఒకవేళ దీన్ని పెద్ద మ్యాటర్ కింద కన్సిడర్ చేయకపోతే కంపెనీయే కూలిపోతుంది. ఆల్రెడీ హిస్టరీలో చాలా కంపెనీస్ వర్కింగ్ క్యాపిటల్ని నెగ్లెక్ట్ చేసి కుప్పకూలిపోయాయి. అంతేకాదు, ఒక కంపెనీకి ఫైనాన్స్ అనేది బ్లడ్ లాంటిది. సో కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేస్తూ, ఫైనాన్షియల్ నెగోషియేషన్స్ చేస్తూ కంపెనీని చాలా భద్రంగా ముందుకు నడిపిస్తాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే స్టాక్ మార్కెట్లో టచ్లో ఉంటూ కంపెనీలోని డబ్బులు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది, మంచి ప్రైస్ కొటేషన్స్ని ఎలా రైజ్ చేయాలి, స్టాక్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అనే దాన్ని అబ్జర్వ్ చేసి పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం ఎలా అన్నది సీఈఓకి మాత్రమే తెలుస్తుంది. కంపెనీ యొక్క అసెట్స్ ఇప్పుడు ఎంత బుక్ వాల్యూలో ఉన్నాయి, ఒకవేళ కంపెనీకి ఇప్పుడు అసెట్ని కొనవలసి వస్తే ఈఎంఐలో కొనడం మంచిదా లేదా ఒకేసారి కొనడం మంచిదా అన్నదాన్ని నెట్ ప్రజెంట్ వాల్యూ, ఎన్పివి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, ఐఆర్ఆర్, యాన్యుటీ ఇలాంటి మెథడ్స్ని యూజ్ చేసి పర్ఫెక్ట్గా క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ని వాడడం ద్వారా సిఎఫ్ఓ తెలుసుకుంటాడు. కంపెనీలోని కీ మేనేజరియల్ పర్సన్స్లో సిఎఫ్ఓ కూడా ఒకడు. సాధారణంగా సిఎఫ్ఓ బయటకు కనపడకుండా వెనక ఉండి కంపెనీని ముందుకు నడిపిస్తాడు. అందుకే మనకు దీని గురించి సరిగ్గా తెలియదు. కానీ మీరు ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ సిఈఓ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క పాస్ట్ని చూసేటప్పుడు ఒక 5 మినిట్స్ కేటాయించి సిఎఫ్ఓ ఎవరు, అతని పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అన్నదాన్ని కూడా గమనించండి. నిజానికి ఈ సిఎఫ్ఓ ఇంపార్టెన్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఫండ్ యొక్క మేనేజర్ ఎవరు, అతని పాస్ట్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఇటువంటి అన్ని వివరాలు ఆ ఫండ్ కింద ప్రొవైడ్ చేస్తారు. అదే ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అయిన మోతిలాల్ ఆస్వాల్, ఐఐఎఫ్ఎల్, యాక్సిస్ క్యాపిటల్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డిఎఫ్సి ఏఎంసి ఇటువంటి కంపెనీల్లో అయితే సిఎఫ్ఓలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. కోట్లకి కోట్లు శాలరీలు పే చేసి ఆయా కంపెనీలు సిఎఫ్ఓస్ని అపాయింట్ చేసుకుంటాయి. కంపెనీలో ఆపరేటింగ్ లెవరేజ్, ఫైనాన్షియల్ లెవరేజ్ ఎలా ఉండాలి, ఎంత ఉండాలి అన్న అంశాలు కూడా ఈ సిఎఫ్ఓనే చూసుకుంటాడు. కంపెనీలో కీ మేనేజరల్ పర్సన్స్ అయిన సిఈఓ, సిఎఫ్ఓ, ఎండి, సిఎస్, హోల్ టైం డైరెక్టర్ లాంటి వాళ్లకు కంపెనీ యొక్క ఓవరాల్ నెట్ ప్రాఫిట్లో 11%కి మించి ఎక్కువ రెమ్యునరేషన్ పే చేయకూడదు. సో మీరు కూడా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సిఈఓ, సిఎఫ్ఓ, ఎండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ పాస్ట్ ఏంటి, గతంలో ఏమైనా ఫ్రాడ్స్ లాంటివి చేశారా లేదా అన్న విషయాలు ఒక్కసారి చూసి ఇన్వెస్ట్ చేయండి. సో వ్యూవర్స్, ఈ వీడియోలో సిఈఓస్ అండ్ సిఎఫ్ఓస్కి ఎందుకు అంత హై సాలరీస్ పే చేస్తారు, సిఈఓస్ని ఎలా అపాయింట్ చేస్తారు, ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ యొక్క సిఈఓని, సిఎఫ్ఓస్ని ఎందుకు చూడాలి అన్న విషయాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.